పార్టీ మొత్తం ఓ లక్ష్యంతో పనిచేస్తుంటే ఆయన మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ అవునంటే ఆయన కాదంటున్నారు, పార్టీ కోరుకునేది ఆయన వద్దంటున్నారు. ఈ రివర్స్ స్ట్రాటజీతో పార్టీ ఇరకాటంలో పడుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు ఈ గోళ? గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న ఏపీ కాంగ్రెస్ కోలుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ప్రత్యేక హోదా అంశం ఆ పార్టీకి అస్త్రంలో దొరికింది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం సభ నిర్వహించింది. ఇప్పటికీ అదే నినాదంతో ముందుకెళ్తోంది, రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ప్రత్యేక హోదా లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ ఇన్ని పాటలు పడుతుంటే సొంత పార్టీ నేతలే ఆ ప్రయత్నాలకు గండి కొడుతున్నారు. హోదా ఇచ్చి తీరాల్సిందేనని పార్టీ పోరాడుతుంటే ఆ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మాత్రం రివర్స్ గా ఉంటున్నారు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడూ అంతేనన్నది ఆ పార్టీ నేతల మాట. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దల అండదండలతో అసలు రాష్ట్ర నాయకులు పట్టించుకునేవారే కాదు. అప్పట్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డిని లెక్క చేసేవారు కాదు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతిన్నా కూడా ఆయన మారలేదంటున్నారు. ఓవైపు పార్టీ మొత్తం ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆయన మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. తిరుపతిలో ప్రత్యేక హోదా సభలో ఆత్మార్పణ చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కుటుంబాన్ని ఆ పార్టీ నాయకులంతా పరామర్శించారు. కానీ తిరుపతికి చెందిన కాంగ్రెస్ నేత చింతామోహన్ రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని తాను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పారన్న గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే ఎవరికి లాభమో చెప్పమంటూ ప్రత్యేక ప్యాకేజీ నినాదాన్ని ఎత్తుకున్నారాయన. అది కూడా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా 200 మంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడుతుందన్నది చింతావాదన. అసలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పార్టీ పోరాడుతుంటే చింతామోహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఏపీ కాంగ్రెస్ నీరకాటంలో పడేస్తోంది. చింతామోహన్ వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం గుర్రుగా ఉందని సమాచారం. హోదా ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి తప్ప ఇలా పాదయాత్ర చేసి మరీ పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్న చర్చ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో జరుగుతోంది. చింతామోహన్ తీరుతో జిల్లా పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఇరకాటంలో పడుతున్నారట. కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుందట ఆయన పరిస్థితి. చింతామోహన్ చేసే ఏ కార్యక్రమానికైనా కాంగ్రెస్ నాయకులంతా దూరంగా ఉంటున్నారు. కానీ వేణుగోపాల్ రెడ్డి ఒక్కరే హాజరవుతూ ఉంటారు. చింతామోహన్ తీరును తప్పుబట్టలేక అలా మాట్లాడొద్దని చెప్పలేక ఆయన ఇబ్బంది పడుతున్నారట.